హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నేను మీకు ఈరోజు ఆలూ కుర్మా అండి, సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాం కదండి, ఇందులో ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు కలిపినవి. ఇందులో రెడ్ చిల్లీ ఒకటి వేసుకోండి. ఇవి దొరగా వేగించుకోండి. ఇవి దొరగా వేగాయి కదండి, ఇందులో ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. వీటిని కూడా బాగా వేగించుకుందాం. ఇది బాగా వేపుకుందామండి. నేను పల్లి ఆయిల్ యూజ్ చేశానండి, అందుకే మనకి ఆయిల్ ఇలా పొంగుతుంది. ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీ ఒక 3 వేసుకోండి, సన్నగా తరుగు పెట్టుకొని. అలాగే ఇందులో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు అండి. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు కచ్చాబచ్చాగా చేసుకొని ఉంచుకోండి. ఇది మన కుర్మాకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు దీనిని అందులో వేసుకుందామండి, ఆనియన్స్ దీంట్లో. ఇది మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ధనియాలు అండి. ఇది కూడా వేసుకొని బాగా వేగించుకోండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఇవి బాగా వేగాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో కర్రీ లీవ్స్ వేసుకుందాం. ఇవి కూడా వేసుకొని బాగా వేగించుకోండి. ఇది రైస్తో కానీ, రోటీతో కానీ, ఇలా బిర్యానీతో కానీ, ఇంకా అన్నిటితోనండి, చపాతీ, రోటీ, ఇవన్నిటితో చాలా బాగుంటుందండి, పూరీ. ఇప్పుడు ఇందులో ముందుగా మనం స్మాష్ చేసి పెట్టుకున్నామండి ఆలు, ఉడకబెట్టుకొని ఉంచుకోవాలండి ఆలుని. వీటిని వేసుకుందాం. ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా పొట్టు తీసేసి స్మాష్ చేసేసుకొని వేసేసుకోండి. ఇలా స్మాష్ చేసి వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి, 1 స్పూన్. అలాగే 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆల్రెడీ మనం ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి కచ్చాపచ్చా చేసి వేసుకున్నాం కదండి, అందుకోసమే నేను ధనియా పౌడర్, జీరా పౌడర్ వేయట్లేదండి. ఇది బాగా కలుపుకోండి. మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి, 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా కలుపుకోండి. ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 స్పూన్ వేసుకోండి. ఇది కూడా బాగా కలుపుకోండి. ఇందులో కొత్తిమీర కూడా వేసుకుందామండి, ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీనిలో మనం వాటర్ వేసుకోమండి, కుర్మా అన్నాం కదండి, ఇది బాగా మెత్తగా ఉడికిపోయింది కదా, 5 మినిట్స్ మూత పెడదాం. మొత్తం దగ్గరికి బాగా మగ్గుతుంది. 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. మన కుర్మా అంతా దగ్గర పడిపోయింది కదండి, రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. కానీ జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి కచ్చాబచ్చా చేసి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారా ఎంతో ఎంతో టేస్టీగా ఉండే మన ఆలూ కుర్మా రెడీ అయిపోయింది. దీనిని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఎంతో ఎంతో టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకేనండి, అది ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.